రాధా రాధా, ఇదిగో వస్తున్నాను. ఎంతసేపటి నుంచి నిన్ను పిలుస్తున్నానో తెలుసా? పూజగిట్ల ఉన్నాను, వినబడలేదు. ఓహో, భక్తి రసంలో మునిగిపోయినావు అనుకుంటాను. మీ వేళాకోళానికి ఏం కాని, ఇవన్నీ ఏమిటండి? ఇవే ఇవన్నీ నీ సౌందర్యం వృద్ధి చేయటం కోసం ఏర్చి కూర్చి తెచ్చిన అపూర్వ వస్తువులు. అలాగా? నీకోసం ఎంత కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చానో తెలుసా రాధా? అవును, మరి కష్టపడద్దు. సరే కాని ఇవి ఎంత బాగున్నాయండి, మీ సెలెక్షనే వేరు. అది సరే, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి తనిఖీ చేయి. మరి ఆ చీరకు మ్యాచ్ కావడానికి నేనేం తీసుకొచ్చానో తెలుసా? ఏం తీసుకొచ్చారు? ఇదిగో అప్పులోడు కాల్చూ తింటా ఉంటే కాస్త కూడా చీమగొట్టినట్టు తిరుగుతావే. ఎవళ్ళ అప్పులోళ్ళు? ఇంటికల్లా అతను అద్దె కోసం ప్రాణం తీస్తున్నాడా? వాళ్ళ దగ్గర 3 నెలలు అడ్వాన్స్ ఉంది. మరి పాలవాళ్ళు? అది ఎప్పుడు నీళ్లు కలిపేస్తుంటుంది. పాలడ బిచ్చం, నేనడ బివ్వం. ఆ వెత్తాల షావు గారి కబురు మీద కబురు, ఒకటే కబురు. నన్ను ఇంట్లో నిలవనివ్వడం లేదు. ఎప్పుడు తీసి 3 ఎబ్బలాలు చూస్తుంటాడు. ఇదిగో వాడి సీళ్లు కనుక తనిఖీ చేస్తే జలుబు దొప్పుతుందంటే. అడిగిన దానికంతా మొండి సమాధానం చెప్తేనే మొండి సమాధానం? ఎంతగానంటే ప్రజల మోసం చేస్తూ తిరుగుతావు, బయట మాత్రం పెద్ద మనిషి లాగా వెళ్తావు. వచ్చే అప్పులోళ్ళ సమాధానం చెప్పడం నేను. ఇదిగో మీనా, ఏం చేయమంటావు? ఏం చేయమంటారా? ఇంట్లో కూర్చొని ఏడమంటారు. ఆ ఏడ్చి ఇదే బయట నేడిస్తే 4 డబ్బులు వస్తాయి. పుష్పను అడిగి చూస్తా. వెళ్ళు, ఎవరినో ఒకరిని అడిగి కాస్త డబ్బట్రా, లేకపోతే వీళ్ళంతా నా ప్రాణం తీస్తారు తెలుసా? వద్దురు బాబు, పెళ్లి వద్దు. తెలియకుండా డబ్బు అలా ఖర్చు చేస్తే నేను ఎక్కడుంది టేబుల్ని ఆడదాన్ని? ఎంత డబ్బు ఇస్తే అంతా చూడం ఆడేస్తున్నావు. డబ్బు లేకపోతే నీ మెళ్ళ కొలిసి. ఇదొక్కటే మిగిలిందన్నాను, నా నగలన్నీ నువ్వు కదా ప్యాకెట్ పెట్టావు. ఇవ్వను. నీకెంత పగర పట్టింది అన్నయ్య? నా మాట విను. ఏంటి మామ, మా అన్నయ్య నన్ను కాల్చి తినేస్తున్నాడు. ఇలా కష్టపడే కంటే చచ్చిపోతే ఎంతో మేలు. అబ్బే, ఇప్పుడు చావద్దు. కొంత లోకాన్ని చంపిన తర్వాత మన ఇద్దరం ఎప్పుడు కావచ్చు అప్పుడు తీరుబడిగా చద్దాం. దానికే చూడు, అసలు ఎందుకు చావాల్సి వస్తుంది? ఈ వైరాగ్యం ఎందుకు వస్తుంది? చెప్తే మానం పోతుంది, పోతే ప్రాణం పోతుంది. అంత నాకు తెలుసులే. ఇదిగో అందం ఉంది, చందం ఉంది, ఆట ఉంది, పాట ఉంది. ఇదిగో చూడు, ఇవాళ నడిచి పెడుతున్నాం. రోజులన్నీ ఇలాగే ఉండవు చూడు. ఇవాళ రేపు జట్ట వెళ్ళి ట్యాక్సీ పత్తలెల్లుండి సొంతం. ఆ పెద్దలో పుట్టిపోయి ఆటగారు వెనకాల పురాణి అందిస్తుండే చూడు. పొలం తీరి కొట్టుకుని 60 స్పీడ్లో పెడుతుండే. బాబు రండి రండి, బాబు రండి రండి, ఇలా చూడండి బాబు. అయ్యో సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టు
ఎలాగో అలాగా బ్రతికి బయటపడ్డాం అంతే చాలు. మావా, ఈ ఇల్లు మనకి అచ్చి రాలేదు, త్వరగా ఇల్లు మార్చేసి ఇంకో ఇంటికి వెళ్దాం మావా. సరే దానా, ఇల్లు ఎన్ని మారితే లాభం, ధర్మాలు మారాలి. కానీ ఇవ్వ చూడు, నేను అదే అనుకుంటున్నాను. ఈ ఊళ్ళో డబ్బు లేకపోయినా డాబు సరిగా మాత్రం ఉండాలి. ఆ అన్నట్టు ఇందాక మనకి కారు ప్రమాదంలో సహాయం చేశారు, ఆయన చాలా పెద్ద జమీందారట. ఇల్లు మారిన తర్వాత ఒక్కసారి వారిని దర్శించొస్తారు అంతే. అరే, రేపు ప్రభాకరం పుట్టినరోజు, అందుకని విందు చేస్తున్నారు. అలాగా మనకి ఇన్విటేషన్ పంపించారు. సుందరం నీకు తెలీదు? సుందరం ఎవరతను? మన పెళ్ళైన మోహని కూడా పెళ్ళయింది అతను. ఏం రాధ, నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావు. మనకి సంతానం లేదని. ఏం చేయడం రాధ, డబ్బున్న వాళ్ళకి సంతానం ఉండదని చెప్తారు. ఎన్ని మందులో సేవించాం శుష్క దండుగా, ఎంతకు మనం పెట్టి పుట్టలేదు. మీరు కోపండి అంటే ఒక మాట చెప్తా. నా బహిప్రాణాన్ని నువ్వు, నీ మీద కోపడతానా? చెప్పు అదేమిటో. ఏమీ లేదు, సంతానానికని మీరు మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందని. నీ నోట్లోంచి రావాల్సిన మాట అది రాధా? నీ జీవితం విభాగం చేసుకుంటావా? నాకేమిటో ఆ శిశుహత్తాలు నా చెక్కిళ్ళ చేర్చుకోవాలని, ఆ చిట్టి పాదాలు నా గుండెల మీద చిందులు తొక్కాలని, ఆ వచ్చే రాని మాటలు విని ఆనందించాలని ఆశగా ఉంది. మొన్న ఎవరో డాక్టర్ గారు ఇది చాలా మంచి మందు, దీన్ని వాడి చూడండి అని చెప్పి ఇచ్చారే, అది కూడా సేవించి చూద్దాం. భగవంతుడు అనుగ్రహిస్తే ఎంతో సేపు పట్టదు. నమస్కారం అండి, కులాసాగా ఉన్నారా మీరు? మీరు నన్ను ఎరగరు? ఓహో, కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నా ఇక్కడ చూడండి. ఆపత్కాలంలో ఆ పరమాత్ముడే శంఖు చక్రు గదాధారుడై ఆమె రక్షించినట్టుగా తమరు రక్షించారని. అబ్బబ్బబ్బా, రాత్రింపగళ్ళు ఒకటే పలవరింతలు. అబ్బబ్బా చెప్పలేక ఆయాసంగా కూడా ఉందండి. అయితే ఇప్పుడు కొంచెం నయంగా ఉందండి. ఈ విషయం తమరు పర్సనల్ గా తెలుసుకోవాలి. అదేమిటి, ఎరగని వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళడం? వారి పుట్టు పూర్వోత్తరాలైనా తెలియదే. కొన్ని తల్లి ఎవరో, తండ్రి ఎవరో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమీ తెలియనప్పుడు. ఈ విషయం నా మీద వదిలేండి. ఆమెకు తల్లి, తండ్రి, పింతల్లి, పెత్తండ్రి, తమ్ముడు, సర్వెంటు, ప్లస్ గార్డియన్ కూడా నేనే కాదు తండ్రి. చెప్తా. మరి ఎప్పుడు వెళ్ళడం? ఇప్పుడే. ఇప్పుడా? వర్జం లేదు, వారం బాగుంది. అయితే పుష్ప, పుష్ప ఎవరు వచ్చారో చూడు, దయచేయండి. నమస్తే. మీరు? వారే, ఆవేళ నిన్ను సమయానికి ఆపదలో నుంచి రక్షించిన పుణ్యాత్ములు, కోటీశ్వరులు. నా కృతజ్ఞత మీకు ఎలా చూపించాలో తెలియటం లేదు. నీ కృతజ్ఞత వారికి అవసరం లేదు, వారి కటాక్షం మనకు కావాలి. అది చూడు ముందు. ఇప్పుడు మీకు ఎలాగుందండి? కాస్త నయంగా ఉందండి, గాయం మానుబట్టింది. చాలా సంతోషం, వెళ్ళి రానా అండి. అప్పుడే కాఫీ పుచ్చుకుని వెళ్తారు కానీ ఉండండి. అవును సార్, ఉండండి, సావకాశంగా కాఫీ తాగి వెళ్ళండి. మన పుష్ప ఇంట్లో కాఫీ చూశారు, ఎసెన్స్ కాఫీ పుచ్చుకోవాలి. తొందర పనులు ఉన్నాయి, వెళ్ళి వస్తా. ఏమిటి మావా అది? ఆ తిండి హడావుల్లో చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఎన్నాళ్ళ నుంచో సరదా పడుతున్నావు చూడు. అదే ఇది. అవి డైమండ్స్ కావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎన్ జయరామ్ శెట్టి అండ్ సన్, చైనా బజార్ రోడ్, మదరాసు. చాలా ఖరీదుంటాయి కదా? అబ్బే ఎంతో ఉండవు, ఓన్లీ 10,000 rupees. ఇది ఆయన బంగారపు చేతులతో నీ మెడలో వేస్తే. అబ్బో అంత ఖరీదైతే ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత తీసుకోవచ్చు. ఏ, మీకు అది నచ్చినట్టా? ఎంత భారీయో,
ప్రేమ ఉండే చోట డబ్బు ఇస్ నథింగ్. తీసుకో. ఏమిటండి చాలా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, ఇక్కడ మంచు పడుతోంది, రండి లోపల పోదాం. అప్పలసామి డిన్నర్కు రమ్మని బలవంతం చేస్తే వచ్చి వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నువ్వు నాతో ఏదో మాట్లాడాలంటే నిండిపోయాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంచేత మాదేం లేదు, నేను వెళ్ళే వరకు మా ఆవిడ భోజనం చేయకుండా కూర్చుంటుంది. అదీ కాక నేను ఇక్కడ రాత్రిపూట ఉండిపోవడం అంత భావ్యం కాదు, మరోసారి వస్తాను. నా ప్రాణం రక్షించాం, లేకపోతే ఈ పాటికి ఏమయ్యేవాణ్ణం? దీనికి ప్రత్యుపకారం నేనేం చేయగలను? మీకు హాని కలగకుండా ఉండడమే నాకు ప్రత్యుపకారం చేసినంత ఫలం. పరాయి చోటు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం వస్తే ఎవరినంటారు? ఈవేళ లేచిన వేళ మంచిది, క్షేమంగా మీ ఇంటి మీరు వెళ్ళండి. నువ్వు మనస్సులో ఏదో బాధపడుతుంటే చూచి ఊరుకోలేను, నిన్నెప్పుడూ మర్చిపో. ఒక కంటితో కనిపెడుతూ ఉంటే అదే చాలు. సరే, నువ్వు నా దాని అనిపించుకోవాలి, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండాలి పుష్ప. చూడు, దీనికంతటికి నువ్వే సర్వాధికారి, ఈ తోట, ఈ ఇల్లు, ఇవన్నీ నీవే. ఇంకేమైనా కావాల్సి వస్తే చెప్పు, ఏర్పాటు చేస్తాను. మీరు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నారు, కానీ లోకులు కాకులు వంటి వారు నన్ను ఆక్షేపిస్తారు. సరే, నా హృదయంలో స్థానం ఇచ్చి నిన్ను నా భార్యలాగా చూస్తూ ఉంటే ఎవరు ఆక్షేపించేది? పుష్ప, పుష్ప, ఎంతైనా పెళ్లి చేసుకుని పెళ్ళా ఉండరు కదా నన్ను, ఫలాని వారి భార్య అని అనిపించుకునే గౌరవం కావాలి నాకు. మనసు మనసు ఒకటైతే చాలదు పుష్ప, 10 మందిలో తిరిగేవాడిని గనక కొంచెం వెరవాలి. నేను మాత్రం 10 మందిలో తిరగొద్దు. పెళ్ళి అయిపోయిందని చెప్దాం, ఎప్పుడు ఎక్కడ అని ఎవరు అడుగుతారు? ఇలాంటి సంశయాలు పెట్టుకోకు పుష్ప, రా ఇంటికి పోదాం. ఏంటికి? మన ఇంటికే, మన ఇద్దరికి పెళ్ళి అయిందని రాతకి చెప్పేద్దాం. రాత చాలా మంచిది పుష్ప. చూసావా, అందుకనే చెప్పడానికి సందేహించాను. చెప్పు చెప్పు అని చంపుకు తిన్నావు, తీరా చెబితే ఇది ఫలితం. ఇలా చూడవు రాధా, నా జీవితానికి చిచ్చు పెట్టారే. రాధా, నువ్వెంతటి త్యాగానికైనా సిద్ధపడే ధర్మదేవత అనే అభిప్రాయంలో ఉన్నాను. అందుకేనా మీకు ఇంకో భార్య? నేనెంత మాత్రం ఒప్పుకోను. వెనక ఒకనాడు సంతానం కోసం మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందన్నావు. ఆ శిశుహస్తాలు, ఆ చిట్టి చిట్టి పాదాలు చిందులాడుతూ ఉంటే ఇంకా ఏమేమో అన్నావు, జ్ఞాపకం ఉన్నదా? ఇదిగో రాధా, నువ్విలా ఏడుస్తుంటే నాకు మతే పోతోంది. పోనీ, నేను ఎక్కడికైనా వెళ్తానులే. మీరెక్కడికైనా వెళ్ళిపోతే నేను ఎవరి కోసం ఇక్కడ ఉండడం? మరి ఆ అమ్మాయి మాట? సరే, కోరి తెచ్చుకున్నారు, మీ సంతోషమే నా సంతోషం. అయితేరా, ఆ అమ్మాయి వాకిట్లో ఉంది, మనం పోయి పిలుచుకోద్దాం. మీ అక్కగారు
మీరిద్దరు ఇక అక్క చెల్లెండ్రులాగా ఉండండి. ఇదేంటి మావా, పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకుని వెళ్ళినట్టు ఇక్కడ కూడా ఇచ్చింటారా? పెట్టి బేడా లేదా? ఈ పాడు కళిపురానికి అంత ఎక్స్ట్రా వెయిట్ ఎందుకని? ఏదో చిన్న సంచి, నేను ఏదో చిన్న పాతగొడ్డలు ఆ షేవింగ్ రేజర్ స్టిక్ అవన్నీ పట్టుకొచ్చాను. అయినా నువ్వు తలుచుకుంటేనా ఈ సంచిని 3 నిమిషాల్లో నింపేగలవు. వేటి తోటి అన్నట్టు నీ సవిత ఎలాగుంది? నీ మాట వింటుంది కదూ. అక్కడి గురించి అడుగుతున్నారా? పాపం, అలాంటి మనిషిని ఇక చూడబు. ఒక అమ్మ కడుపున పుట్టలేదు కానీ సొంత అక్క చెల్లెలాగా ఉంటున్నావు. ఆ ఇల్లాల గురించి ఏమన్నా అనుకుంటే మహాపాపం. ఓహో అలాగా? అవును మామా, ఇంకా నాకే లోటు లేదు. ఉభయలు నన్ను ప్రేమగానే చేస్తున్నారు. ఓ చిచ్చిదానా, ఇప్పుడు అంతా అలాగే ఉంటారు. రాను రాను మనుషుల తత్వాలు మారుతూ ఉంటాయి. ఒకవేళ మన రోజులు బాగోలేక జమీందారు గారు గుటకాయి చంపిస్తావు రామచంద్ర, ఆయన చచ్చిపోవాలని మనం ఏదో కష్టపడాలి కాదు. భగవంతుని దేవల ఆయన ఎప్పుడు అలాగే ఉండాలి, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి. చంపావు అబ్బే దానికం లేదు. అబ్బే ఒకవేళ జమీందారు గారు గుటకాయ స్వా అంతే అయితే అప్పుడు నీకేమిటి? చెప్పు, నువ్వు ఎలాగా పరాయిదానివే? అప్పుడు నేను ఎవరు చూస్తారు? చెప్పు ఎవరు చూస్తారు? అప్పుడు నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు ఏడవాలి. అందుకనే దీపం ఉండగానే చక్క పెట్టుకోవాలన్నారు పెద్దలు. జాగ్రత్త. రాధా నేను వెళ్ళి వస్తా. మీరేదో ఆలోచిస్తూ రానా? సరే వెళ్ళి త్వరగా రండి. జాగ్రత్తగా చూసుకో. సరే గాని మిమ్మల్ని ఓ సంగతి అడగనా? ఆ నెక్లెస్ గురించేనా? అబ్బే ఆ విషయం కాదు. మరే విషయం? ఈవేళ పుష్పం మీద ఏమైనా కోపడ్డారా? కోపడ్డానా? మీదేమైనా కలగంటున్నావా ఏంటి? లేదు, మీరు వెళ్ళిన తర్వాత పుష్ప కాఫీ తెమ్మని తిరగొట్టేసింది. నే పట్టుకెళ్ళినా వద్దంది. ఏ ఆమెకు నీకు ఏమన్నా వైరం వచ్చింది అనుకున్నారా? అబ్బే అదేం లేదు. అయితే తలు బిగించుకొని కూర్చోడానికి కారణం? ఆ దైవానికే తెలుసు. సరే నేను పోయి కనుక్కుంటాను. కనుక్కోండి. పుష్ప, పుష్ప తలుపు తెరు. ఏం పలకవు పుష్ప, నా వరహార పుష్పవు కదూ. ఇదిగో తలుపుకుపోతే నేను భోంచేయను. ఏమిటి పుష్ప ఇదంతాను? ఏం జరిగిందో చెప్పవు. అసలు కోపం ఎందుకు వచ్చింది? అవును మాటలకు లోటు లేదు. ఎంత పెడితే మా అమ్మ పోతావని మాటలు చేతులు అలాగా. ఏమిటి ఇది పుష్ప? అయితే ఇంతకు నేను చేసిన తప్పేమిటి? ఇందాక మీరు బయటికి వెళ్ళేటప్పుడు అక్కతో చెప్పి వెళ్ళారు కానీ నాతో ఒక ముగ్గు చెప్పారా? నీకు ఇంకా చిన్నతనం పోలేదు పుష్ప. రా ఇలా రా కూర్చో. అదే ఓ చిన్న విషయం ఇంత పెద్దదిగా చేసి మనసు పాడు చేసుకుంటావా పుష్ప? అబ్బే ఏం బాగలేదు. లే ఇదిగో ఇక ముందు నీతో చెప్పకుండా ఏ పని చెయ్యను, సరే? అవును, ఈ ఇంట్లో నాకేం స్వతంత్రం ఉంది? నాకేం కావాలన్నా అక్కడ నుండి తీసుకోవాలి. అంచేత ఇది పెట్టి ఆవిడ అయిన దానికి కాందానికి అనవసరపు ఖర్చులు చేస్తుంటుంది. నేను ఎప్పుడైనా తలకి సువాసన నూనెలు ఒంటికి సబ్బులు కొంటుంటాను. ఈ స్వల్ప విషయానికి అక్కగారి పర్మిషన్ అడగాలంటే సిగ్గుగా ఉంటుంది. ఓ అలాగా, ఈ క్షణం నుంచి ఇనపెట్టే తాళం చెవి నీ దగ్గరే ఉంచుకో. నేను రాధతో నీకు ఇచ్చేటట్టు చేస్తాను.
మరి ఇంటి ఖర్చులకు అన్నిటికీ నువ్వే జవాబుదారు సుమా. ఓ అదెంత పని, నాకు చేత కాదనుకున్నారా? భలే గట్టిదాని లక్ష్మమ్మని పంటూ నేనమ్మ ఏ ప్రొద్దు నీ నామ సంకీర్తనం చేతు నీ కీర్తి చింతింతు నీ మూర్తి పాటింతు నాపై కారుణ్యము చూపి ఊళ్ళోని ఇబ్బంది హెచ్చించి కలిపించి నా పెట్టి నింపించి కాపాడు లచ్చమ్మ తల్లి. నమస్తే 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 నమారు దండాలండి. దయచేయండి కూర్చోండి. వడ్డీ తెచ్చారా? అసలు మీ వద్ద అప్పే తీసుకోకుండా ఉంటే అప్పుడే వడ్డీ అడుగుతున్నావుటయ్యా. తీసుకోలేదు పొరపాటు, కన్ను ఆందలండి. కళ్ళజోడు కొనుక్కోకూడదు. నా డబ్బట్ట ఎవరన్నా కొనిస్తే తప్పకుండా పెట్టుకుంటాను. అది బ్రతుకుతీరు. లేకపోతే లక్ష్మిని కాలదనుకుంటారట పిచ్చోడా. ఇంతకు మీరు వచ్చిన పని? నా కూతురు పెళ్లికి 2000 రూపాయలు అప్పు కావాలి. ఇంతకు మీ వడ్డీ ఎంత? మా వడ్డీ వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ హెచ్చు ఉండదు. 2 నెలలకి 2000కి 400 రూపాయలు వడ్డీ ముందుకు చేయాలి. 1600 కరుకులు ఇచ్చేస్తాను పట్టుకు. మరి హామీ? నా చేత నోట్లు రాయించుకోండి. నోట్లు గీట్లు జాంతానే. మొన్న గాడిదికి 5000 ఇస్తే వాడు కొట్టేశాడు. ఏదన్నా హామీ ఉంటే చూడండి. సరే నా ఇల్లు హామీ ఇస్తాను. అయితే ఇచ్చేస్తాను. షావుకారు గారు. ఏమిరా మీ బాబు వడ్డీ పంపించాడు? లేదండి, అట్టిపళ్ళు పంపించాడు. ఈ పళ్ళు పంపించి మా కళ నిలు దుడతావనా? పంపించే మంచి పంపించి కా, ఇలా కుళ్ళి పని పంపించాడే. ఈసారి మంచిగా పంపించమను. సరేనండి. అరే చూడు, మీ బాబు ఏమన్నా బూడిద గుమ్మడికాయల పాదం వేశాడు? వేశాడండి. రక్త పుష్టికి ఒక యువనాన వైద్యుడు కోష్మాండ లేహంతనమన్నాడు. ఎన్నో అక్కర్లేదు, ఒక్క బాధి పంపించమని చెప్పు. మీ గొంతుకి ముడి లేదండి. ఏషాబా, మీ బాబు నమ్మానని చెప్పు. ముడి లేదట ముడి. మీ పెరట్లో ఏమన్నా పాదులు పెట్టించారు? మా అమ్మాయి పెళ్లి కాబోయే అమ్మాయి వంగ మొక్కలు టమాటో మొక్కలు వేసింది. నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. ఏమన్నా పంపిస్తారు? ఓ పంపిస్తాను. మా బామ్మర్ది కూడా పంపించాలి. కొంచెం చూసి పంపించండి. తప్పకుండా పంపిస్తాను. మళ్ళా ఎప్పుడు దర్శనం? నాకు ఇప్పుడు డబ్బు కావాలి. సరండి, పత్రాలు పంపించండి, కానీ వంకాయలు మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా పంపిస్తాను. షావుకారు గారు సెలవు, దండాలండి. తలుపులు ఈ అంటిపళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టు. రేపు బజార్ తీసుకెళ్ళి అమ్మించాలి. నువ్వేమన్నా రుచి చూసావా? జాగ్రత్త, నేను ఊళ్ళోకి వెళ్ళి బాకీ రోజు తీసుకొస్తాను. ఇదిగో ఒక్కసారి ఇలా దయచేయండి. అరే షావుకారు గారు ఎంత చెప్పింది ఇలా వచ్చి? రొద్దుడు వచ్చాను, ఇంతవరకు భోజనం లేదు స్వామి. మీరు ఇక్కడే కూర్చోండి, లోపలికి వెళ్ళి నేను డబ్బు తీసుకొచ్చిస్తా. మిమ్మల్ని విడిచిపెడితే పారిపోతారేమో. నేను వస్తా లోపలికి. రే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఎలా వస్తావయ్యా? పెరగదారిని పారిపోతారేమో అని భయం. ఈ ఇంటికి ఒక్కటే దారి. నేను లోపలికి వెళ్ళి ఇప్పుడే వస్తా, కూర్చో. త్వరగా దయచేయండి. అలాగే. ఇవాళ లేచిన చాలా మంచిది, డబ్బు పడిపోయేలాగా అనిపిస్తుంది. అప్పుల వాళ్ళు వీళ్ళు దబదబా తీసుకున్నది 4000, నెలకు వడ్డీ 400, 6 మాసములకి 6 x 4 = 2400, మొత్తం కలిసి 6400 బాకీ. ఏపల్ సాయ్, ఇంకా డబ్బు పట్టరావా? తిన్నగా వస్తావా రావా? ఏమిటి నీ ఉద్దేశం? అప్పుల సాయి గారు. ఎవరా? ఓ మీరా అండి, నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళారు కదూ, మళ్ళా ఎప్పుడు వచ్చారు? నేనా? బయటికి వెళ్ళానా? ఇప్పుడా? షావుకారు గారు, నిజంగా మీరు కళ్ళద్దాలు కొనుక్కోవాలండి. మీ మూడు బళ్ళారిద్దరు కలిసి నన్ను నడుస్తున్నారు కదూ, అరెస్ట్ వారంటీ తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది. విమలా శేషమ్మా, పిల్లలంతా కులాసాగా ఉన్నారా? బాగా చదువుకుంటున్నారా? మీ దయవల్ల అంతా కులాసాగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. ఏమ్మా,
విమల, చిన్నమ్మ గారిని అడిగి 5 రూపాయలు తీసుకురా. సరేనమ్మా. పిల్లల్ని బాగా చదివించు. చిన్నప్పుడు చదువుకుంటేనే పెద్దప్పుడు వృద్ధిలోకి వస్తారు. నువ్వేమీ ఆస్తులు ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. బాగా చదివిస్తే అదే 10,000. అమ్మా, ఈ అనవసరం ఖర్చులు ఎందుకని చిన్నమ్మ గారు చదువుతున్నారమ్మా. మామూలుగా మనం ఇస్తున్నామని నువ్వు చెప్పలేదు. చెప్పానమ్మా, కానీ ఆవిడ చాలా చిరాగ్గా మాట్లాడుతున్నారు. చదువుకే కదా మనం ఇస్తున్నాం. వాళ్ళకి అది ఎంతో ఉపకారం చేసినట్లుంది. అందుకని డబ్బు దానం చేయమంటారా? ఆయన ఎంత కష్టపడి డబ్బు గణిస్తున్నారు నాకు తెలుసు. భలే పుష్ప, చూడండి, అక్కడ వస్తామనం వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి డబ్బు దానం చేయమంటుంది. ఈ అనవసరపు ఖర్చు ఎందుకని నేనంటాను. వయసులో చిన్నదానివైనా పెద్దదానివి. రాధ, ఇక ముందు డబ్బు విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవద్దు. అన్ని విషయాలు మన పుష్పే చూసుకుంటుంది. గోపాల్, అమ్మా, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తావా? ఓ, మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఇప్పుడే కారు తీసిపోయి పట్టుకొస్తాను. అమ్మా, మీరు వచ్చిన తర్వాత ఈ ఇల్లు కలకలలాడుతుంది. ఇదిగో 10 రూపాయలు, మంచి చూసి పట్టుకురా. నాకేదైనా ఇస్తే పనిలో పని నేను కూరలు తెచ్చుకుంటానమ్మా. చిల్లర డబ్బులు లేవే. సరే, ఉంచుకో 10 రూపాయలు. చాలా రోజులైంది గోపాల్. ఇలా ఇక ముందు నువ్వు నా మాట విను. నీకు ఎప్పటికైనా ఏదైనా కావాల్సి వస్తే నన్ను అడుగు. ఇక్కడ జరిగే విషయాలు ఎప్పటికప్పుడు నాతో చెప్తూ ఉండు. ఏ, ఓ, దానికేమమ్మా, మీ ఆర్డర్ ప్రకారం చేస్తాను. ఇప్పుడు ఎలాగుందంటారు డాక్టర్ గారు? నిన్న రాత్రి కంటి మీద కునుకు లేదు, వాంతులు కూడా ప్రారంభించాయి. ఒంట్లో మరేం లేదు. సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ, మీకు కొడుకు పుట్టబోతున్నాడు. భార్య గర్భవతి అయ్యారు. వాంతులు తగ్గడానికి ఈ పౌడర్ తెప్పించింది. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. మనకి ఈయన ఒక్కటే లోటుగా ఉంది సార్. కాలం నాడు కడుపును ఒక్క కొడుకు కలిగితే ఇంకా కావాల్సిందే ఉంది అన్నట్టు. పుష్ప లోపల ఉందండి. లోపలికి వెళ్ళండి. చిత్తమ్మ, ఈ మందు తెప్పించవండి. అవసరం వస్తే కబురం పండి, మళ్ళీ వస్తాను. థ్యాంక్స్. నమస్తే డాక్టర్. రండి మామా. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. అన్నట్టు ఒక శుభవార్త విన్నాను. ఏమిటది మామా, కూర్చోండి. పరమేశ్వరుని కృప మన పైన చాలా ఉంది. నీకు పుట్టబోయి కుమారరత్నాన్ని భుజాల మీద ఎక్కించుకుని హాయి అని తిరగాలి ఎంత సరదాగా ఉందో తెలుసా? అన్నట్టు నీకు ఎన్నో మాసం. మాసం లేదు, గీసం లేదు, నాకేమీ లేదు. అత్తగారికి 3వ నెల. అంతేనా, నీకేమో నన్ను సంతోషించానే. వృద్ధాశ్రమం అయిపోయింది. ఛా, ఆమె కడుపును కొడుక. అప్పుడు నీ గతి ఏమిటి? నిన్ను నమ్ముకుని ఉన్న నా గతి ఏమిటి? పోనీలే మావా, ఆయనేమో పిల్లల కోసం తప్పిస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉంటే అదే 10,000. ఓ చివరి దాన, అలాగైతే మళ్ళీ వెనకట్లాగా నలుగురిలో గజ్జె కట్టుకుని తొమ్మని రోడ్డు మీద ఆడవలసిందే తెలుసా? అవేం మాటలు మావా. ఏం మాటలా? ఆమె కడుపున పిల్లాడు పుడితే ఇక నీ ఆటలు సాగం. పిల్లాడి మీద ప్రేమ చేత ఆయన అక్కడే కట్టుబడి ఉంటాడు. జాగ్రత్త. తనకి ఏం చేయాలి? అలా అడిగా బాగు. ఇలా రా. ఏమిటి రాధ, కొడుతున్నావు? చూడండి, వెరీ నైస్ డిజైన్. ఇంకే పుట్టబోయే పిల్లాడికి అప్పుడే చొక్కా కొడుతున్నావు అన్నమాట. టెలిగ్రామ్ వచ్చిందండి. ఏది? ఉంచండి ఆ టెలిగ్రామ్. ఏ మాట్లాడరే? ఆలమూరులో మన షుగర్ ఫ్యాక్టరీకి నిప్పు అంటుకుంది. నిలుచున్న పదంగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు మేనేజర్. నేను వెళ్ళకపోతే చాలా నష్టం వస్తుందట, కానీ ఈ సమయంలో నిన్ను విడిచి ఎలాగా వెళ్ళడం అని.
నాకేం భయం లేదు, వెళ్ళినట్టు. నాకు సాయంగా పుష్ప ఉందిగా. ముందు మన మిల్లు సంగతి చూడండి. నమస్తే. అలా చేయండి బాబు, అలా చేయండి. పుష్ప రాధమ్మ గారిని కంటికి రెప్పలా కాస్తుంటుంది. పైగా చాకరీకి చచ్చినంత మంది ఉన్నాం. ఈ లోపల ఏదన్నా డేంజర్ అయితే అర్జెంటుగా తమకు టెలిగ్రామ్ ఇస్తాను. లక్షల మీద వ్యాపారం బాబు, డబ్బా మన్నా. వెళ్ళండి పుష్ప. రాధన్ నీకు అప్పజెప్పి వెళ్తున్నాను. ఎలా చూసుకుంటావో చాలా జాగ్రత్త సుమా. వెళ్ళి రానా గోపాల్, ఈ 100 రూపాయలు ఉంచుకో. నేను చెప్పింది సరిగ్గా జ్ఞాపకం ఉంచుకో. ఇంకా ఎప్పుడు ప్రసవం అవుతుందో తెలీదు. ఎవరికి తెలియకుండా చేయాలి, జాగ్రత్త. అదంతా నేను చూసుకుంటాను, మీరేం భయపడద్దు. ఇదిగో ఈ రాజు ఎవరికి తెలియకూడదు, జాగ్రత్తగా ఉండు. అమ్మయ్యా, వీడి పీడ వదిలింది. మామా, ఆ సుశీల శని ఎలా వదిలించుకోవడం? దానికి నేను అంతా ప్లాన్ వేసేసి ఇచ్చేసానుగా. ఇదిగో ఈ పౌడర్ కాఫీలో కలిపేసి ఇచ్చేస్తే 2-3 రోజులు ఒకటే డల్. మోసిన కన్ను తెరయదు. మామా మీ బుర్రే మెడ్రాస్ మ్యూజియంలో పెట్టాలి. మనుషులంటే ఏమిటి, మట్టి బొమ్మలు. ఇవాళ చూసిన వాళ్ళు రేపు కనపడడం లేదు. ఇలా ఉంది మాయా ప్రపంచం. అవును, అసలు పిల్లలు లేరంటే ఒకటే విచారం. లేక లేక ఒకడు కలిగి మనకు దక్కలేదంటే వేరే చెప్పేదేముంది. ఇంతకీ ఆ కుర్రాడికి భూమి మీద లోపల ఏం చేద్దాం, మనకు ప్రాప్త లేదు. భగవంతుని అనుగ్రహం ఇలా ఉంది. ఎంత విచారించినా ప్రయోజనం లేదు. ధైర్యం వహించండి బాబు. సన్యాసి సుఖి, సంసారి దుఃఖి. అప్పలసంగారేనండి? లేరండి, మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళడానికి ఏదన్నా కలెక్టర్ ఉద్యోగం ఖాళీ వచ్చిందా? అప్లికేషన్ పెట్టుంటారు, వెళ్ళుంటారు కదా. ఏవో లక్ష పనులు ఉంటాయి, మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు మాత్రం చెప్తారేంటి. అయినా నాకు తెలియక అడుగుతానండి, మెడ్రాస్ వెళ్లే వాళ్ళంతా కలెక్టర్ ఉద్యోగం కోసం వెళ్తారా? ఈ విషయం అసలు కలెక్టర్ గారికి తెలిస్తే మిమ్మల్ని నన్ను జైల్లో పెడతారు. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అయితే మా బాధ్యత నీళ్ళదారి వదలవలసిందేనా అని. అమ్మో 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 అమ్మో. ఏమండి కడుపు నొప్ప? అవునండి. ఎక్కువగా ఉందండి. ఏమండి మీరు దండం పెడతానండు. ఏమండి మీరు దండం పెడతానండు. రోడ్డు మీదకి వెళ్ళి సోడా తీసిరండు. అమ్మో సోడా ఎందుకండి, డబ్బు చెప్తానండి, చెప్తానండి. వెళ్ళరాండు, 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 వెళ్ళరాండు. వెళ్ళరాండు. పెళ్ళ ఉంటే ఇలా ఉండాలి. ఆడోకరా అద్దే, అమ్మగారిని అడిగి ఏదైనా పెట్టిస్తాను. ఆడుకో. ¶¶
నేను చూడకపోతే పిల్లాడి నూతిలో పడిపోను. నువ్వెంత పనిలో ఉన్నా పిల్లాడు ఏమయ్యాడో అని కాస్త వెనక్కి తిరిగి చూసుకోవద్దు. అంత ప్రధానంగా ఉంటే ఎలాగా? నన్ను చూడలేదు అమ్మగారు. అదేటో కానీ ఈ పిల్లడు కూకోబెట్టుకాడు కూకోడు. రెండు తగలితే బుద్ధి వస్తాడు. తంటి పిల్లాడు, పాపం వాడికి ఏం తెలుసు. పెద్దదాన్ని నువ్వు చూసుకోవాలి కాని. మా నాయన ఏమండో, ఈ మధ్యన అక్క బుద్ధి బొత్తిగా మారిపోయిందండి. మన వంశావళి ఏమిటి, మన గౌరవం ఏమిటి, ఎగ్గు సిగ్గు లేకుండా ఆ వీధులు కూర్చో వాళ్ళ కుర్రాడుతోటి రాసుకుని పూసుకొని తిరుగుతుంది. అంతతో తాలించిందా? వాడి ఇంట్లో కూడా తీసుకొస్తుందండి. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. మీరు కాస్త భయం చెప్పాలి. సరే చూద్దాం. ఇవి నీ కొడుక్కి పెట్టు. అమ్మగారి లోగిళ్ళు చల్లగా ఉండాలి. చూడమ్మ చూడు, చుక్కడుగా చూడు, పిల్లడుగా కొంచెం బోటను బాబు. ఆడదు బాబు, జరగబోతే నీ బల్లోకి వెళ్ళు. నేను ఇవాళ బళ్ళోకెళ్ళు. ఏ ఇంటికెళ్ళా? నాకు ఎట్లా చూస్తాం కొనబెట్టు, అప్పుడు బళ్ళోకి వెళ్తాను. మీ బాబు రాని, రేపు కొనమంటండి. మా బాబు ఎప్పుడు రేపు గీపు అంటున్నాడు. మరి పక్కింటి అబ్బాయి చూడు, కొత్త చక్క దొరుకున్నాడు, కొత్త పుస్తకం కొనుక్కున్నాడు. సరేలే, రేపు దేవుగారిని అడిగి కొనమంటాను. ఈ ఆడకు వెళ్ళు బాబు. దేవుగారిని అయితే ఎందుకు? నేను అడుగుతానమ్మా. చిన్నమ్మ గారు తెలియకుండా అడిగాను బాబు. సరేనమ్మా. దేవి దేవి రాకూడదు. నువ్వు మా దేవుగారిని చూడాలి. చెప్తే అర్థం కావట్లే. ఓ ఇంకెప్పుడు ఇక్కడ రాకు మల్లయ్య. ఈవేళ స్కూల్లోకి వెళ్ళలేదు. ఎక్కడ పుస్తకం తిరిగిపోయిందమ్మా. ఆ పుస్తకం ఎవరు తేకపోతే పంతులు గారు కొడతానన్నారు. డబ్బిస్తే కొనుక్కుంటావా? అందుకే మీ దగ్గరికి వచ్చాను. సరే వస్తాను. ఓ పెన్సిల్, ఓ రబ్బరు కూడా కనుక్కుంటానమ్మా. కొనుక్కోను ఆయన. సరేనమ్మా. చూడండి ఎలా పాడవుతుందో. అలాగా జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరేనమ్మా. రైట్, ఆ రూపాయి ఇలా చే. ఎంత నేను ఇవ్వను, నేను పుస్తకాలు కొనుక్కోవాలి. రాధా, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ కుర్రాన్ని ఇక్కడికి రానివ్వద్దని. పైగా డబ్బు కూడా ఇస్తున్నావు, వాడి మీద నీకెందుకంత ప్రేమ? మన కుర్రాడు బ్రతికుంటే ఇలా ఉండును కదా అని ఆ ప్రేమ చేతిని. చాలే, మన అంతస్తు ఎక్కడ, వాడి అంతస్తు ఎక్కడ, వాడి మీద నీకు ప్రేమ? పో లోపలికి. మా ఇంటికి రావే ఏనుగా, అమ్మకు నాన్నకు చూపిస్తా, కమ్మని మేత తినిపిస్తా. రావే రావే ఏనుగా, మా ఇంటికి రావే ఏనుగా. ఏట్రా బాబు, నువ్వు ఆ బొమ్మలు చేసి ఇలా పాడైపోతుందా? ఏటు బొమ్మలు చేటు, నీకు చదువు గిదు వద్దా? ఎట్రా, ఇది ఒక చదివేనమ్మా. మా స్కూల్లో బొమ్మలు చేయడం కూడా నేర్పిస్తారు. నువ్వు ఇక బందోడ అయిపోతే నేను ఎలా చచ్చిపోను బాబు. నువ్వు బందోడపోతే నీ బాబు నిన్ను నన్ను చేస్తాడు. ఇప్పుడు వెళ్తానమ్మా. దేవుగారి దగ్గరికి వెళ్ళి కొత్తగానికి డబ్బులు అడిగి తెచ్చుకున్నావా? ఇదిగో పథకం కొనుక్కొని నిజం చెల్లా తీసుకురాయే. సరేనమ్మా. బాబు, రేపు నువ్వు పుట్టినరోజు పండుగ, మరేడమ్మ సంబరం చేసుకుందాం. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెలవడుకురాయే. వదిలిపెట్టు బాబు. లోపలికి ఎవరు రమ్మన్నారా? ఈ కొత్త చొక్క, ఈ పువ్వుల దండ మా దేవుగారికి చూపించాలని వచ్చాను. ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా కోటి వేసలా? అదేమిటండో ఎలా అంటారు? కొత్త చొక్క, పువ్వుల దండ, ఇవన్నీ కోట వేసుకుంటాయా? లేదు లేవు. ఏమిటో పెడుతున్నావు, వర్ణ అంటావా? వెళ్ళవా.
బాబు ఎవరు కొట్టారా నిన్న? చిన్నమ్మగారు కొట్టారు. చిన్నమ్మగారు కొట్టారు. అవును, బిడ్డలు కన్నారా పెంచారా? కడుపు తీపాయి అమ్మకి ఎలా తెలుస్తుంది? లక్ష్మి బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళు. జమీందారు గారి ఇంటికి ఎందుకు కొట్టారని అడిగొస్తాను. పోయిరా, నా బాబు బాబు అమ్మగారు. అమ్మగారు ఏ? ఎందుకు? ఏ తల్లి, మా కుర్రాడు ఏం చేశాడు? అలా తల పగలు కొట్టేశారే. నువ్వు మమ్మల్ని అడిగొచ్చావా? పేదోడు కుర్రాడే కదా, మనం ఏం చేసినా చెల్లిపోతుంది కాదు. మీ ధైర్యం, ఇదే న్యాయం అమ్మా. ఏరా రాముడు, మహా న్యాయం చెప్తున్నావు. నా న్యాయం చెప్పడం లేదు, మీరు చేసిన పని న్యాయంగా ఉందే. మీకు కొడుకుండి ఆడ తల ఎవడగా పగలు కొడితే మీకు ఎలాగుంటుందండి? నెయ్యి వనం తినే మహారాజులు మీరే చెప్పండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు చేసిన పని బాగుందా అని అడగడానికి. అడిగి అడిగి మేమేం చేయగలమండి? పైసా ఉంది, మనుషులు ఉన్నారు, మీరేమైనా చేయగలరు. మీరేం చేసినా మా ఊరుకోవలసిందే. వీడి కళ్ళు ఎంత నెత్తికెక్కే చూడండి. మనకు ఎంత శాంతం ఉందో చూస్తున్నాడు. వెళ్తావా? వెళ్ళవా? ఒళ్ళు ఖూనమైపోతుంది, జాగ్రత్త. ఏటయ్యా, నా కుర్రాన్ని కొట్టిందే కాకుండా పైగా దబాయిస్తున్నావు. ఉండు, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసేస్తాను. అంతవరకు వచ్చింది. ఎవరు రాకడా? పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తావే? అవును చేస్తాను. ఒరే, వీడి కాళ్ళు చేతులు విరిచి స్తంభాన్ని కట్టేయండి. కట్టేసి నువ్వురాలను కట్టేవాడివి. క్షమించమని పెడుకో. అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా అమ్మా, చూసావేదో కర్ణాలి మేమెప్పటికీ పట్టి చెప్పులు కుట్టించిన మీ రుణం మావ తీర్చుకో అమ్మగారు. అవును అమ్మగారు. అలా అనుకోవద్దు లచ్చి, బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళొస్తా. మంచిది అమ్మగారు. దండవును అమ్మగారు. వచ్చేసావా? సరసాలాడి వచ్చేసావా? అదేమిటి, ఎలా మాట్లాడుతున్నారు? ఓహో, ప్రేమ ఒలికిపోతోంది. వీధులు వచ్చే వార్త తిరుగుతావా? శ్రీరామచంద్ర, వినగూడని మాటలు వింటున్నాను. చెయ్యకూడని పనులు చెయ్యొచ్చే. ఎవరో చెప్పిన మాటలు విని. ఎవరో చెప్పాలా? నేనే చూశాను. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ పాపం ఎరగను. ఓ, ఎంత పెద్ద ప్రమాణం! నీ వంటి దాని ప్రమాణాలకు విలువే లేదు. వాడింటికి వెళ్ళడం కళ్ళారా నేనే చూచాను. అయ్యో అదే, ఆ చిన్న కుర్రాడి మీద నాకేదో చెప్పలేని ప్రేమ పాశం ఏర్పడింది. అందుకు ఆ చిన్న కుర్రాడి మీద, పెద్ద కుర్రాడి మీద నాన్నకి నాకు తలవంపులు కూర్చావు. నా వంశకాలను నాశనం చేశావు. నా ఇంట్లో నీకు స్థానం లేదు. సాక్షిగా నేను కళంకము లేని దాన్ని. నన్ను విశ్వసించండి, త్రికరణ శుద్ధిగా నేను ఏ ద్రోహం మీకు చేయలేదు. నన్ను నమ్మరా? కుక్క ముట్టుకున్న కూరు ఎవరికి కావాలి? కులతను స్వీకరించి ఎత్తిపై పెట్టుకుని ఊరేయమంటావా? అగ్నిసాక్షిగా పెళ్ళాడిన మగని తెగనాడి మరొక మగనితో కలకాలము కురుకుదామనుకున్నావు కాబోలు. అది నీ చేత కాదు.
భక్తులకు అపకారము నచ్చు భార్యలకు గుణపాఠంగా నీవు మరణించి తీరవలె. ప్రేమతో నిన్ను కౌగిలించిన ఈ ప్రియ హస్తములే ఈ కంఠములు యమ పాశములు. చావు చావు చావు. పుష్ప అచ్చా అయ్యో అమ్మా ఎంత పని అయితే అమ్మా మీదకెళ్ళండి అంతా నేను చూసుకుంటానుగా. అమ్మా నేను అంతకుండా నాకేం తోచడం లేదు. అనవసరంగా కోపంలో ఒళ్ళు తెలియక ఆమెను చంపేశాను. భార్యను చంపుకున్న ప్రశ్న అవుతానని కలలో కూడా అనుకోలేదు పుష్ప. ఎందుకండి భయపడతారు? ఈ పుష్ప కంఠంలో ప్రాణం ఉండగా మీకే భయం లేదు. అక్క ఏది అని ఎవరైనా అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్దాం. గోపాల్ తన ఏర్పాట్లు చేశాను. గోపాల్ని సుశీలని నమ్మడం ఎలాగా? గోపాల్కేమో డబ్బు కక్కుర్తి, సుశీలకి ప్రాణ భయం. వాళ్ళిద్దరి గురించి మాకే బాధ లేదు. పుష్ప మళ్ళీ మొదటికొచ్చారా? ఉండండి కాఫీ తెస్తాను. త్వరగా కానీరా. కారండి వచ్చి వచ్చి వచ్చిలే గిచ్చి లేదు. నా మోటార్ సైకిల్ ఆగిపోయింది, కొంచెం పెట్రోల్ అడగాలనుకుంటే ఏ కంగారు పడతావు? లేదండి కాదండి, వాడు వాడిని పట్టుకోవడానికి పరిగెత్తున్నాడండి. సరేరా, నా కోసం సబ్ ఇన్స్పెక్టర్ గారు కాసుకొని ఉంటాడు, త్వరగా వెళ్ళాలి. నన్ను పట్టుకోవడానికి వచ్చారమ్మా, అదంతా ఏం లేకుండా వచ్చేసాను. ఏం లేకుండా చేశా? Just
వారి కర్మ ఫలమే, వారి కర్మ ఫలమే గదన్నా, కర్మ ఫలమేను గదరన్నా. సీతమ్మ శీలమే శంకించి రామయ్య ఆ తల్లి నడలో ఇడిచిపెట్టించు, సీతమ్మ శీలమే శంకించి రామయ్య ఆ తల్లి నడలో విడిచిపెట్టించుటకు అనుమానమే కారణం అన్నా, అనుమానమే తెనుభూతమన్నాను గదరన్నా. సీతమ్మ శీలమే శంకించి రామయ్య ఆ తల్లి నడలో విడిచిపెట్టించు, సీతమ్మ శీలమే శంకించి రామయ్య ఆ తల్లి నడలో విడిచిపెట్టించుటకు అనుమానమే కారణం అన్నా, అనుమానమే తెనుభూతమన్నా, పెద్ద తెనుభూతము గదన్నా. కాను ఆకలి తీర్చండి, నా ఆకలి తీర్చండి, రోజు వచ్చేవాడిని కాను ఆకలి తీర్చండి, నా ఆకలి తీర్చండి. మాత అన్నపూర్ణ మీరు పేదకు అన్నము పెట్టమ్మా, మాత అన్నపూర్ణ మీరు పేదకు అన్నము పెట్టమ్మా, పిల్లా జల్లా కలిగిన తల్లి ఓ పిల్లా జల్లి. బతికింది ఊరు మానింది మందు, పొరుగురు అలవాసి వస్తే వెళ్దాం. నిన్న నిన్ననా తనిన్న నిన్న నిన్ననా తనిన్న నిన్ననా నిన్ననా, మమ్మిడకు చిగురు చుడు మకన్నమ్మ పొగరు చుడు, మమ్మిడకు చిగురు చుడు మకన్నమ్మ పొగరు చుడు, వలు జడల షోకు చుడు వాటమైన కళ్ళు చుడు, మమ్మిడకు చిగురు చుడు మకన్నమ్మ పొగరు చుడు, వలు జడల షోకు చుడు వాటమైన కళ్ళు చుడు. సంతోషించాం గాని నా మీద పాట పాడుతున్నావు నేను ఎవరనుకున్నావయ్యా? మనిషి అనుకున్నాను. ఇంకా నాయో దున్నపోతనుకోలేదు, నాకు తెలియక అడుగుతాను నీకు నాకు వావే వరుస ఏముందని ఎలా పాడుతున్నావు? ఏమిటమ్మా కాలు దువ్వి కయ్యానికి వస్తావు, పాట పాడటానికి కూడా వావే వరుస కావాలేమిటి? నా ఇష్టం నేను పాడాను. నీ మేనత్త కూతురు మేనమామ కూతురు ఉంటే వాళ్ళ మీద పాడుకో, అంతేగాని నా పేరు పెట్టేందుకు పాడతావు? నీ పేరు పెట్టి పాడానా? కన్నీ ఈ పాట నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. ఆ పాట చిన్నప్పుడు నేర్చుకున్నావయ్యా నేను ఒప్పుకుంటాను, మరి ఈ బొమ్మ చిన్నప్పుడు చేసిందేనా కొంచెం చెప్పయ్యా. అరే నువ్వు ఒప్పు ఎందుకుంది? సంతోషించాం గాని అచ్చంగా నువ్వు నా బొమ్మలాగా ఎందుకున్నావు? ఈ టక్కర మాటలు మన దగ్గర పనికిరావు, నా కోపం ముక్కు మీద ఉంటుంది తెలుసా? ఆ తెలుస్తానే ఉంది, మరి కోపం ఉన్న చోట గుణం ఉంటుందని పెద్దలు చెప్తారు. ఆ చెప్తారు చెప్తారు. మనలో మాట ఏమమ్మా, నా ముఖం చూస్తే నీకు ఎంత అందంగా ఉందా? సంతోషించాం గాని ఏమయ్యోయ్. ఓయ్ నువ్వు ఇక్కడ పరాటంకి వచ్చావా? మరి నువ్వు? మరి నువ్వా? మమ్మిడకు చిగురు చుడు మకన్నమ్మ పొగరు చుడు, సరే నన్న తాన్ని నన్న మమ్మిడకు చిగురు చుడు. వెళ్ళు. Thank you.
ఏమిటి కన్ను, ప్రజానికి కోపపడతావు? పద పద భోజనానికి వెళ్దాం. పద. మామిడాకు చిగురు చూడు కన్నమ్మ, చుక్కపరరు చూడు, సరే నిన్న మామిడాకు చిగురు చూడు కన్నమ్మ, పొగరు చూడు. ఎందుకు వచ్చారు? వెళ్ళి మీ పని చూసుకోండి. ఈ శని దేవత పనిలో రాబట్టే ప్రాణాలు తీసుకోండి. చెప్పకండి మిస్త్రి గారు, పాపం ఒళ్ళు తిరుగుతుంది. ఒళ్ళు తిరిగేవాళ్ళు, కళ్ళు తిరిగేవాళ్ళు పనిలో రావడం ఎందుకు? ఓపిక లేకపోతే ఇంట్లో చచ్చినట్లు పడి ఉండాలి. వెళ్ళండి. పాపం ఎవరు లేరు కాబోలండి. కట్టుకున్న భర్తన్నా, కడుపుని కన్న బిడ్డలన్నా ఉంటే కూలికి ఎందుకు వస్తుంది చెప్పండి. మీ ఇల్లు ఎక్కడమ్మా? అయ్యో, నాకు ఇల్లు కూడా నా తండ్రి. మా ఇంటికి రండమ్మా, మాకు ఎవరు దెబ్బతిక్కలేరు. మీరు వస్తే మాకు సహాయంగా ఉంటుంది. అవును కన్నమ్మా. ఇంకొంచెం తాగండి అమ్మా. ఇంక చాలు తల్లి. అమ్మా, అమ్మా, మీ ఒంట్లో ఎలా ఉంది? కొంచెం నయంగా ఉంది నాయన. కన్న కూతురు కంటే ఎక్కువగా ఉపచారాలు చేస్తోంది ఈ కన్నమ్మ. ఈమె రుణం తీర్చుకుంటాను. అబ్బే, అలా అనకూడదమ్మా. తల్లి లాంటివా. కన్ను. ఏ కన్ను, ముక్కు చెవులు అంటూ నా వెనకాల తయారయ్యావే? అరే కన్నంటే నీ పేరు, ముక్కు చెవులు వరకే ఉండనే ఉన్నాయి, అంత కంగారెందుకు? ఒకసారి మన పెరట్లో మొక్కలు ఎలాగున్నాయో చూసుకోదామని వస్తే సంతోషించాం. కానీ వచ్చిన తోనే చిన్నగా దసి మొక్కలే గిక్కలే. మన తెలివికి మరీ సంతోషించాం కానీ ఈ 5 రూపాయలు నుంచి 5 రూపాయలు కాసు పడతా అనుకున్నావా? ఇదిగో నయ్యోయ్, మర్యాదగా చెప్తున్నాను, ఈ వేషాలు మన దగ్గర సాగవు. ఏమనుకుంటున్నావు? అరే ఆవిడ ముందు ఖర్చులు కొంచెమన్నాను, అది కూడా తప్పే. 2 రూపాయలు బియ్యం, 1 రూపాయి పెసరపప్పు, 1 రూపాయి కందిపప్పు, 1 రూపాయి చింతపండు, మిరపకాయలు, ఇంకేం కావాలి? సంతోషించాం కానీ ఇంకేం అక్కర్లేదు, మిగతా చిల్లర పట్టురా. కన్నమ్మ, 2 అగ్గిపూలలు ఉంటే ఇచ్చి. మా అమ్మ, మా మంచిది లాగుంది. ఈ మానవుడు ఎవరు కన్నమ్మ? ఇతను పిల్ల సిగ్గుపడుతుందిలే మా అమ్మ. నేను కన్నమ్మ బావనే. జోడి బాగుంది, చిన్నతనం కదా, 3 ముళ్ళు పడేదాకా ఆ చిగ్గు అలా ఉంటుంది. ఇదిగో మమ్మ. ఓహో, చాలా వరకు వచ్చిందే వ్యవహారం.
అచ్చంగా బావలాగానే మాట్లాడేస్తున్నావే. ఇదిగో ఆ వంక ఈ వంక పెట్టుకుని పదే పదే మా ఇంటికి వస్తే నేను ఊరుకోను, తెలిసిందా? ఓయబ్బో ఊరుకోకేం చేస్తావో? వచ్చిందవని తిన్నగా పెడతావా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి గొడవ చేయమంటావా? అందుకు నీ మనసు ఒప్పుతుందా? ఓ మా చక్కగా ఒప్పుతుంది, మర్యాదగా పెడితే చాలా మంచిది. కన్ను ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా నీవు మరుపుకు రావటం లేదు. కన్ను మూసినా తెరిచినా నీవే కళ్ళల్లో మెదులుతున్నావు. నా ప్రయత్నం లేకుండానే కాళ్ళు నీ దగ్గరికి తీసుకొస్తున్నాయి, నోరు ఏదో మాట్లాడుతూ ఉంది. నీ హృదయంలో స్థానం లేదంటే వెళ్ళిపోతాను. మల్లు మల్లు కోపం వచ్చిందా? నా కోపం వస్తే నీకేం బాధ? నీకు నాకు బాగా వరుస, ఏముంది? నన్ను క్షమించు మల్లు, నా మనసులో ఏదో తెలియని బాధ బయలుదేరింది. ఆ ఆవేశంలో ఏవేవో అనేశాను, అవన్నీ మర్చిపో. నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడే ఊరేసుకుని. సంతోషించాం కానీ ఊరుకు. ఇదిగో 5 రూపాయలు అట్టి పెట్టుకో, అమ్మకు మందు ఇచ్చివాడు. పుష్ప 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 అని ఏంటి స్నానం చేసేస్తున్నారు? నీకు ఇంకేం పని లేదు? ఈ మధ్య నువ్వు నన్ను సరిగ్గా చూడటం లేదు పుష్ప. ఇప్పుడు మీకు ఏం లోటు వచ్చిందండి? భోజనం పట్టు చూసుకోవడానికి వంట లక్కుంది, పిలిస్తే పలకడానికి గోపాలన్నాడు, మీ వంటలో జబ్బు చూడటానికి డాక్టర్ గారు వస్తున్నారు, ఇంకా నేనేం చూసుకోవాలి? పుష్ప భర్తకు చెయ్యవలసిన ఉపచారం ఆయుధి, ఎంతమంది ఉంటే మాత్రం నీవు చూసిన సాటిగా ఉంటుందా? నీ రోగం నాకు వచ్చి నీలా మంతుల కళ్ళ మీ కోరిక? ఏమంటున్నావు? ఇంకోతండి ద్రోహి, అనాథగా వచ్చిన నిన్ను అందలం ఎక్కించాను, ఈ ఇంటికి అధికారిని చేశాను, అందుకు ఫలితమా ఇది విశ్వాసఘాతకి? ఈ విశ్వాసఘాతకి ఆనాడు మిమ్మల్ని కాపాడకపోతే ఉరికల్లో నెక్కేవారే. రాజును చంపినలాగా నన్ను కూడా చంపాలి మీ ఉద్దేశమా? అది ఈ పుష్ప దగ్గర సాగదు, రోజు రోజుకి నీ పిచ్చెక్కిపోయిపోతుంది. నీలో ఇటువంటి ప్రమాదం, కాళ్ళు చేతులు కట్టిపడేస్తాను కానీ బుద్ధి రాదు. మల్లు మునీశ్వర, ఎందుకింత ఘోరంగా తపస్సు చేస్తున్నారు? స్వామి, ఈ భక్తురాల్ని తమ సేవ చేయనిస్తారా? వీల్లేదు. బరువు తిని కలం తునే సతుల మాయల్ ధీర చితం బులన్ వనిత తనంత తావలసి వచ్చిన చులకన కాదే ఏరికిన్, చులకన కాదే ఏరికిన్. కన్ను ఏమిటి అలా చూస్తున్నా? నువ్వు రంభవా, ఊర్వశివా, మేనకవా, తిలోత్తమవా అని చూస్తున్నాను. వెర్రి కుదిరింది, రోగం తలకు చుట్టమన్నట్టుంది. నేనెవరిని కాను, కన్నమ్మనే. కన్ను, నీ అందం నాలో రుచించేస్తూ నన్ను గంధర్వలోకం అంతా తిప్పి తీసుకొస్తుంది. నా అందానికి కారణం ఈ దుస్తులు, ఇవి నువ్విచ్చినవేగా? ఇస్తే మాత్రం ఈ దుస్తులు మామూలుగా చూచిన దానికంటే నీ వంటి మీద చాలా మనోహరంగా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నావు కన్ను. మోదం ముదమే నిన్ను
ప్రార్థనా తొలి ప్రేమ వినోదం తొలుకాడే ప్రమోదం ముదమే నింతు జగానా ముదమే నింతు జగానా సొగసైన మిటారి వలరాజు కటారి తరలీరా విపిరానా సొగసైన మిటారి వలరాజు కటారి తరలీరా విపిరానా తరలీరా విపిరానా ఓయిల పాడే పాటలలోని భావములేమో తెల్పవు రాజా కోయిల పాడే పాటలలోని భావములేమో తెల్పవు రాజా జీవితమంతా ప్రేమమయమని కోయిలదంతా పాడును రాణి జీవితమంతా ప్రేమమయమని కోయిలదంతా పాడును రాణి తొలి ప్రేమ వినోదం తొలుపాడే ప్రమోదం ముదమే నింపు జగానా ముదమే నింపు జగానా ప్రేమలు పూసే తీమలలోన చల రేగే కోర్కెలు ఏమో ప్రేమ నగరిలో సౌగము నిల్పి ప్రేమ నగరిలో సౌగము నిల్పి వెన్నెల డోలలా తేలగ మిందుక వెన్నెల డోలలా తొలి ప్రేమ వినోదం తొలుకాడే ప్రమోదం ముదమే నింతు జగానా ముదమే నింతు జగానా కన్ను చిలక గోరంకిలు మనలాగే కలిసిమెలిసి ఉంటాయనంటారు కదా మనలో చిలకెవరు గోరంకెవరు నువ్వు చిలకవి నేను గోరంకిని మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం ఎప్పుడు ఇలాగే ఉండిపోతే మన పనులు ఎవరు చేస్తారు నేను పని మానేశాను నువ్వు కూడా మాని సంతోషించాం గాని ఇద్దరు పని మానేసి ఇంట్లో కూర్చుంటే మరి బువ్వ రావడం ఎలాగా దానికి ఏమీ లోటు ఉండదు రేపటి నుంచి మనం డ్రాఫ్ట్స్మెన్ డ్రాఫ్ట్స్మెన్ అంటే ప్లాన్లు గీసేయటం బిల్డింగ్లు వేసేయటం నాకు తెలియక అడుగుతాను పోస్ట్మెన్ పని కంటే పెద్దదా చిన్నదా ఏడిసినట్టే ఉంది డ్రాఫ్ట్స్మెన్ అంటే అంటే చాలా పెద్ద పని బాగా డబ్బు వస్తుంది అయితే ఇక మీద నన్ను మర్చిపోతావు అన్నమాట అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తుంటావా కన్ను ఇంకా అనుమానమేనా కావలిస్తే నా హృదయం తెరిచు ప్రతి అణువులోనూ నువ్వే కనిపిస్తావు నేను ఎప్పటికీ మర్చిపోను ఇతనెవరు ఈయన బొమ్మలు భలేగా చెప్తాడమ్మా ఈయన చెక్కే బొమ్మలు మరి బొమ్మలో మనసులో తెలుసుకోలేం అంత గొప్పగా చెప్తాడమ్మా ప్రేమా మల్లయ్యని రుదువా నువ్వు మల్లయ్య ఈ అమ్మాయి నా కూతురు మిస్ ప్రేమ బియ్య లండన్ నుంచి మొన్ననే ప్లేన్ లో వచ్చింది గ్లాడ్ టు మీట్ యు నమస్కారం మల్లయ్య చిత్రలేఖనంలో అందివేసింది
బొమ్మలు రాస్తాడు చెప్పుతాడు. 5 నిమిషాలు అలా నుంచున్నామంటే అచ్చంగా నీలాగ రాసేస్తాడు. ఐ సీ. నా బెడ్రూమ్ డెకరేట్ చేయాలని ఏం చేసావు నాన్న? ఓ 3 నిమిషాల్లో చేయిస్తాను. మళ్ళీ మన చేతిలో ఉండగా డెకరేషన్కి ఏం కుదవమ్మా? మల్లయ్య మన ప్రేమకి ఏం కావాలో చూడు, నేను క్లబ్కి వెళ్ళి వస్తాను. అలాగేనండి. మేడం ఇదిగ్రా. ఏమేమి వద్దు, ఇంకా సామాన్ సర్దలేదు, అన్ని టిప్టాప్గా ఉంటాయని తెలియదు. నో బ్రెయిన్, యూస్లెస్. ఏటమ్మో చీసర పాత్రం అంటున్నావు, పెద్ద సింహదర్శనం లాగా. ఇన్నాళ్ళు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను, ఎవళ్ళు పల్లెత్తి మాటలేదు, నా అనిపించుకోలేదు. నువ్వు ఇవాళ వచ్చి షట్ అప్. అబ్బో ఇంగ్లీష్ తెగ తెలుగు రాదు కావచ్చు బుల్లికి. గెట్ అవుట్. మిస్టర్, ఈ టేబుల్ మీద డెకరేషన్ డిజైన్స్ ఉన్నాయి, అవి తీసి చూస్తూ ఉండు. ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసి వస్తాను. మల్లు, 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 నో మైండ్ సిట్ డౌన్. చూసావా మళ్ళీ, ఇట్లాంటి డిజైన్ కావాలి నాకు. నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి చూస్తే ముచ్చట పడాలి. ముచ్చటగానే ఉంటుంది కానీ కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పర్వాలేదు, నాన్న వచ్చాక డబ్బు అడిగి తీసుకుంటాను. చూడు మళ్ళీ, నేను నిల్చుంటాను, నా బొమ్మ రాయి చూస్తాను. ఏమిటి ఎలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు, మీ ఫోటో ఉంటే ఇప్పించండి, ఇంటి దగ్గర రాసి తీసుకొస్తాను. ఫోటో ఎందుకు? మనిషి ఎదురున్నప్పుడు ఫారిన్లో ఆర్టిస్టులు మనిషిని చూసి రాసేస్తారు. నేను రాయగలను కానీ కొంచెం టైం ఇస్తే ఇంకా బాగా రాస్తాను. ఓకే, ఫోటో ఇస్తాను. లైఫ్ సైజ్లో నైస్గా రాసి తీసుకురా. వాట్ మిస్టర్, లేడీస్ ఉండే సిగ్గు నీకు వచ్చింది ఏమిటి? ఫారిన్లో స్త్రీలు పురుషులు చట్టాపట్టాలు వేసి తిరుగుతారు, ఈ దేశంలో ఏమిటో ఈ సంకోచాలు. నాతో ఆ
తెలిసింది నీ మనసులోని మాట మన ఇద్దరిదొకటే బాట తెలిసింది నీ మనసులోని మాట మన ఇద్దరిదొకటే బాట కమ్మని పూల తోటలలో తుమ్మెదలాట ఆడదమా తల్లని గాలి ఊయలలో ఉల్లాసంగా ఊగదమా కమ్మని పూల తోటలలో తుమ్మెదలాట ఆడదమా తల్లని గాలి ఊయలలో మన మనసులోని మాట మన ఇద్దరిదొకటే బాట తెలిసింది మన మనసులోని మాట మన ఇద్దరిదొకటే బాట మన ఇద్దరిదొకటే బాట కన్ను ఏమిటలా వెళుతున్నావు చెప్పవు ఎంతసేపటి నుంచి కనిపెట్టుకుని ఉన్నానో తెలుసా కళ్ళు పూలు పూసి కాయలు కాచిపోతున్నాయి తమరికి రావడానికి ఇప్పటికి తీరింది త్వరగానే వద్దామనుకున్నాను కానీ కానీ లేదు అర్థనా లేదు ఊరుకుందు ఏదో ఒక సాకు చెప్పి నా కళ్ళ నీళ్ళు తుడుద్దామని నీ ఊహ నా మీద అసలు నీకు ప్రేమ ఉంటే కదూ చూసావా అప్పుడే కోపం వచ్చింది రాదే నువ్వు ఇలా చేస్తుంటేను ఇక్కడ ఈ అమ్మాయి కోపం అక్కడ అమ్మాయికి తాపం మధ్య నా ప్రాణం మీదకి వచ్చింది ఆ అమ్మాయి ఎవరు నాలాగే ఇంకెక్కడైనా ఒక అమ్మాయి ఉందా ఏమిటి ఉంది నిన్ను చూసినప్పటి నుంచి నా మనస్సు నీ మీదే ఉంది మన ఇద్దరి మనస్సులు ఏకమైతే ఎంత బాగుంటుంది అంటుంది ఆ అమ్మాయి ఓహో ఇంకో అమ్మాయి కూడా ఉందన్నమాట ఇంతవరకు నాకు తెలియదే అవును బెడ్రూమ్ డెకరేట్ చేద్దుగాని రమ్మని నన్ను మేడం మీదకి తీసుకెళ్ళి అక్కడ ప్రణయ సలాపాలు ఆడేసి రావడంలో ఇంత ఆలస్యం అయిందన్నమాట సరే మళ్ళీ అక్కడికే వెళ్ళు అదేమిటి కన్ను ఇక మీదకి నన్ను కన్ను అని పిలవద్దు నీ దారి నీది నా దారి నాది నా వల్ల తప్పేముందని ఇంత కోపం నా ఆశ నిరాశ అయింది నా మనసులో మేడలన్నీ గాలి మేడలయ్యాయి నేను నమ్మిన వాళ్ళని నన్ను మోసం చేశాక నాకెందుకు ఈ జీవితం ఏ నూతులోన గోతులోన పడి చస్తే మేలు చూసావా నిజం తెలుసుకో నిజం ఈ ఫోటో చెప్తూ ఉంది ఆ అమ్మాయి బొమ్మ రాయడం కోసం తీసుకొచ్చాను నువ్వెందుకు తీసుకొస్తే నాకెందుకు మనిషి మనసు పూర్తిగా అర్థం చేసుకోకుండా స్నేహం చేయడం నా తప్పు ఎక్కడికి వెళ్తావు కన్ను నువ్వెవరు నన్ను అడగడానికి కన్ను తెలుసు తెలియకు నా హృదయం గాయపరుస్తున్నావు నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసా నేను నిన్ను చూచినప్పటి నుంచి రాత్రింబగళ్ళు నీ మీదే ధ్యానం ఏ పని చేస్తున్నా నీవే నా కళ్ళ ముందు కనపడుతున్నా నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా బలి ఇస్తాను మల్లు ప్రకృతి కూడా మనం కలిస్తే కలిసిపోదాం మల్లు
అమ్మా ఏంటో చెప్పు. మన మల్లయ్యని ఎవరో కొట్టేశారమ్మా. అయ్యో ఎవరు కొట్టారు తల్లి, రా వెళ్ళి చూద్దాం. వస్తానమ్మా. బ్లడీ ఫూల్. ఎవా? ఆ నువ్వు కాదు అతను. ప్రేమంటే ఏమనుకున్నాడు? ఎలాగాని ఎలా ఇల్లు కడిగి వెళ్ళొద్దు అంటే వెళ్ళావు. నా మాట వింటావా? ఇంతే నాకు ఈ కర్మ ఎందుకు పడుతుంది? ఎవరో రౌడీలు కొట్టేశారు. ఏంటి చేయటం బాబు? బాబుని మాట్లాడించకు, ఆయాసం వస్తుంది. మా దేవి గారు లచ్చి రండి తల్లి, రండి. రాముడు లచ్చి, మీరంతా ఈ ఊళ్ళోనే ఉన్నారా? అవునమ్మా. చిన్నప్పుడు నేను చూసిన కుర్రాడేనా ఈ మల్లయ్య? అవునమ్మా. చూడండి తల్లి, ఎవరో ఎలా కొట్టించారో. మల్లయ్య లే, మల్లయ్య పడుకో. అమ్మా, మీరు మా దేవి గారమ్మా. మిమ్మల్ని చూసేసరికి నా బాధ అంతా మాయనైపోయిందమ్మా. అమ్మా, నాకు తెరకడుగుతాను, మీరు చచ్చిపోయారని చెప్పుకున్నారు. ప్రేమరాజ్యము ఏలదమ్మా, వలపు వాణిని అలలగా
జ్ఞానమే చెవుల సోకే వల్లపు వాహిని కలల గానమే చెవుల సోకే అంబర వీధి బాటలు నీలాంబర వీధి తోటలు రాతిలు కారా అంబర వీధి బాటలు నీలాంబర వీధి తోటలు అందమైన వినోదాల మామయ్య విశేషాలు ఏమి మామా వినోదాల మామయ్య విశేషాలు ఏమి మామా ఒక్కసారి మామయ్య ఒక్కసారి మామయ్య కన్ను సన్నలు చేసి పోవయ్య ఒక్కసారి మామయ్య పోవయ అదనారా వెన్నెల కిందేరేయిలు కను సన్నలు చేసే వాయిలు అదనారా వెన్నెల కిందేరేయిలు కను సన్నలు చేసే వాయిలు ఇంకా నాకు అవేమీ చెప్పకు శేషమ్మా ఎవళ్ళెలా పోతే నాకెందుకు ఆయన బాగుంటే చాలు ఆయన బాగుండలేదు అదే నేను చెప్పే మాట పుష్పమ్మ గారు జమీందారుగా నష్ట కష్టాలు పెట్టేస్తోంది ఆయనకి ఇప్పుడు చాలా జబ్బు ఉందిట బ్రతకడమే కష్టం అంటున్నారు బ్రతకడం కష్టం అంటున్నారా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తాను చూసిరా అమ్మా ఓ నువ్వా ఎండలో వచ్చామే ఎండ కొండ నాకేం తెలియలేదు ఇప్పుడు అంతే ఇప్పుడు ఎలా తెలుస్తుందిలే దేవి గారు రాలేదు లేదు ఊరికి వెళ్ళారు ఊరా ఏ ఊరు దేవి గారు ఊరు నుంచి ఎవరో వచ్చారు ఆవిడ గారి భర్త ఓ జమీందారట పాపం ఆయన ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారట ఆయనకి ఇంకో పెళ్ళ ఉండి ఆయన తినేస్తోందట పోనీ ఓసారి చూసి వద్దామని వెళ్ళారు అయ్యో కొంప మునిగిపోయింది పుష్పమ్మ గారు చూస్తే హైపలేకుండా చేస్తారు మనం వెళ్దాం రండి రండి నాకా పుష్ప అబ్బే నాకు ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది అందులో పౌరుషం ఒకటా పుష్ప నన్ను ఇలా హింస పెట్టకు నన్ను నేను ఎలా ఉన్నాను నిన్ను వేడుకుంటున్నాను నీ ఇష్టం ఎలా ఉంటే అలా నడుచుకుంటాను నన్ను వదిలిపెట్టించు తెలుసో తెలియకో నీ మనసు నొప్పించే ఉంటాను నన్ను క్షమించవు పుష్ప క్షమించు క్షమించు అంటే ఇంత చేశారు పుష్ప అబ్బా ఈ శని పోతే గానీ నా మనసు శాంతించదు పాముకు పాలు పోసి పెంచితే విషం కక్కుతుందంటారు అది ఎంతో నిజం సుమా ఏమోయ్ నీకు పెళ్ళి అయిందా ఓకే అయిందండి అయిందా సంతోషం అయితే
నీ పెళ్ళాం నువ్వు అన్యోన్యంగా ఉంటారా? చాలా అన్యోన్యంగా ఉంటాం. నేను గీటు గీసి దాటుద్దంటే అది దాటదండి. నాకు అటువంటి ఇల్లాలే ఉండేది. మహాలక్ష్మి ఆమె ఉన్నన్నాళ్ళు ఇల్లు ఎంతో కలకల్లాడుతూ ఉండేది. అది చాలక ఈ కొరక రాని కొయ్యను కొని తెచ్చుకున్నాను. అది నన్ను ఇలా ఏడిపిస్తోంది. అది సరే, నేను ఒక మాట అడుగుతాను. ఎప్పుడైనా నీ పెళ్ళాం నువ్వు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తావో? ఏంటండి, ఊరుకుంటానా? వీపు చిట్టగొట్టేస్తాను. అవునా? ఇప్పుడు ఈ దుర్మార్గురాల్ని ఏం చెయ్యాలంటావు? మొదట్లో దాని మాటలకు ఎంతో మురిసేవాణ్ణి. ఇంటి పెత్తనం అంతా ఆమె మీదే పడేసేవాణ్ణి. ఆమె ఎలా చెబితే అలా నడుచుకునేవాణ్ణి. అంచేతే నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చింది. పాపం, ఈ ఇంటి పరిస్థితులన్నీ చూస్తుంటే ఎంతో విపరీతంగా ఉన్నాయి. ఇందాక ఆవిడ మిమ్మల్ని అన్న మాటలు విన్నాక నా మనసు చాలా బాధపడ్డది. నిజంగా నాకు పిచ్చి పట్టిందో లేదో ఇప్పటికైనా నీకు తెలిసిందా నాయన? తెలియకేమండి, అంతా తెలిసింది. మీ అన్నం తింటూ మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం నేను చూసి సహించలేదు. నా నౌకరి పోయినా సరే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. తర్వాత ఎవరి కర్మ వాళ్ళది. ఎక్కడో చూసినట్టుగా ఉంది. మన అమ్మగారా? అయ్యో, మీరు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు? వెళ్ళిపోండి. మీరు చనిపోయారని విన్నాం, మళ్ళీ బ్రతికెలా వచ్చారు? కష్టాలు పడే యోగం నా నష్టం రాసింటే సాగలాగుతుంది నాయన. అయ్యో, వెళ్ళిపోండి అమ్మా, త్వరగా వెళ్ళిపోండి. ఏ, వెళ్ళిపోవడం కర్మమే? వెనకటి విషయాలన్నీ మర్చిపోయి ఆయన ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తే అగ్గి మీద గుగ్గులమే మండి పడతాడు. మీ మీద ఉన్న అనుమానం తీరిందని అనుకుంటున్నారా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావమ్మా ఇక్కడికి? ఈ మధ్య ఆయన ఒంట్లో బాగాలేదని తెలిసి ఒకసారి చూసుకోదామని వచ్చాను. ఎవరమ్మా చెప్పారు? ఆయనకే నల్లరాయిలాగా ఉన్నాడు. ఇప్పుడే పుష్ప ఆయన కలిసి శిఖర్ కూడా వెళ్ళారు. అమ్మా, నేను నేరుగారు చెప్తున్నాం. అయ్యగారు మిమ్మల్ని చూశారంటే మేము బ్రతకలేం, మీరు బ్రతకలేరు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అమ్మయ్యా, తెలియదండి. అవునండి, తెలియదే. పెంచిన కుక్క కాలు గడిచింది అన్నట్లు నా దగ్గరే ఉంటూ నాకే స్వామి ద్రోహం చేస్తారా? ఆ దుర్మార్గురాల్ని తెరగా చేసుకుని తెర వెనక మహారాజుకు మారుతారా? చెప్పండి చెప్పండి, చెప్పకపోతే కాల్ చేస్తాను. నాకేం తెలియదండి, అంతా వీడు చేసిన కుట్రండి. ఏమిట్రా, నా మీద చూసేస్తావు? కుర్రవాణ్ణి చంపి నిలుపోనా? వీడేనండి. నా కొడుకును చంపేశాడా? అంగవిహీనుడిగా పుట్టాడని, పుట్టగానే ప్రాణం పోయిందని అబద్ధాలు ఆడారే. చంటి పిల్లాన్ని చంపడానికి నీకు చేతులు అట్టలేదా? అయ్యో, మీరు చంపమన్నా నేను చంపలేదండి, పెట్టకుప్పలో పారేశానండి. అవునండి. అయితే ఆ తర్వాత చరిత్ర నాన్న చెప్పానేనండి. రెండు పుస్తకాలు అయి ఉంటుంది బాబు. ఒకనాడు పొద్దున్నే నా నీధులు ఉట్టుకోవడానికి వెళ్ళానండి. వెళ్ళి నా కర్మాన్ని నాన్ను పనిచేసుకుంటున్నాను. అప్పుడు ఎక్కడి నుంచో చంటి పిల్లాడి ఏడుపు నాకు వినిపించింది. నిదానిని చూశా, ఎవడో చెత్త డబ్బాలో ఏదో పారేసిపోతున్నాడు. పారేసిన వాడు ఎందుకు పరిగెత్తుకుపోతున్నాడని చూడడానికి వెళ్ళా. అప్పుడు ఇంకా సరిగా జనసంచారం లేదు. చెత్త డబ్బా దగ్గరికి వెళ్ళి చూసేసరికి సందమామలాంటి కుర్రాడు నాకు కనిపించాడు. నాకు పిల్లలు లేరు. చేసిన పాపం చెప్తే పోతుంది బాబాయ్, నమ్మండి. మెల్లిగా ఆ కుర్రాడిని చెత్త డబ్బాలోంచి తీశాను. నేను పెంచుకుందామని అనుకున్నాను. ఇటు చూస్తే ఎవళ్ళు లేరు. ఒక ముద్దెట్టుకుని ఇంటికి తీసుకుపోయాను. మా కడుపుని కనలేదు కానీ మా సొంత కొడుకులకు పెంచామండి. మా లచ్చనకాలు అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తుండేవాడు.
ఆడిని కొన్నప్పుడు ఒక పాలు కొట్టించారు. ఎందుకు కొట్టారని అడిగితే నన్ను కూడా కొట్టించారు. జ్ఞాపకం ఉందా అండి? ఆ కొన్నాడనండి మల్లయ్య. మల్లయ్య నా కొడుక? మల్లయ్య నాయన ముట్టుకోకయ్యా. అతన్ని కొడుకని చెప్పుకోవడానికి నీకేం తాగుతుంది? పెళ్ళాం పీకి పీసేసి నీ పాపం చేతులతో అతను ఎలా ముట్టుకుంటావా? తొందరపడకండి, కొంచెం నిదానించండి. నీకేం తెలియదు బాబు, నువ్వు కొన్నాడివి. నువ్వు ఊరుకో, ఇతను ఏం చేసినా పాపం లేదు, మహాపాపాత్ముడు. రాముడు నువ్వు చెప్పింది నిజమే, నేను మహాపాతకుణ్ణి. నేను చేసిన పాపాలు నన్నే గట్టి కొడుకుతున్నాయి. నేను సందేహిని, మహా ఇల్లాన్ని సందేహించి నా చేతులను చంపేశాను. ఇదిగో దీంతో నన్ను కాల్చి చంపే నా చించవరున్నాడు. సత్య ముందు ఒక్కసారి నా కొడుకుని దగ్గరికి చేర్చుకొని సుఖం అనుభవించని ఒక్క క్షణం నాయన. అమ్మగా చనిపోలేదండి, బ్రతిక ఉన్నారు. నన్ను చూడటానికి రాధ వచ్చిందా ఈ దుర్మార్గుణ్ణి? అవునండి అవునండి, ఇందాక ఇక్కడికి వచ్చారండి. నిజం తెలిసిపోతుందో ఏమో అని భయపడి పంపించేశామండి. ఆమెకేం తరం పట్టిందండి, బిట్టలు పోసుకుని అలా పోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నది? ఎక్కడికి? అలవ రోడ్డున. అలవ రోడ్డున? ఊరాతల. రాధ రాధ, పూజ్యురాలో నీ ఉండవలసిన చోటు ఇది. అది కాదు, వీళ్ళంతా ఏది? వాళ్ళంతా మీ వెనకాలే వచ్చేసారండి. రాధ, కళంకం లేని నీ జీవితం శంకించి ఉత్తమ భర్తలాగా ప్రవర్తించలేకపోయాను. నేను మహాపరాధిని. అష్ట కష్టాలు పెట్టి నీ ప్రాణాలు కూడా తీయడానికి ప్రయత్నించాను. నేను మనిషిని కాదు, పశువును. రాధ, నన్ను క్షమించవు. మిమ్మల్ని క్షమించడానికి నేనెంత అడుగుతాను? నా తలవరాత లాగుంది, అదంతా మర్చిపోండి. రాధ, ఇదిగో మన కొడుకు. అమ్మా, మల్లయ్య మన కొడుకు? అవును, అనే మన రాముడు మల్లయ్య అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. నాయన, అమ్మా, అందుకే నిన్ను చూసినప్పుడన్నా ఏదో చెప్పలేని ప్రేమ కలుగుతుంది. నువ్వు నా కొడుకు ఉండకూడదని ఎన్నోసార్లు అనుకునేదాన్ని, అది నేడు తండ్రి. అమ్మా, మా బుద్ధి గట్టి తిని ద్రోహం చేశాను, క్షమించమ్మా క్షమించమ్మా, మన్నించు తల్లి. అందరినీ మన్నించడానికి ఆ భగవంతుడి మీద కోపం లేదు. రాముడు కులం ఏదైతే ఏమి, మహానుభావుడు ఎండిపోయిన నా జీవితం ఇచ్చా, దీనికంత అప్పుస్త, దాన్ని ఏం చేస్తారో చూడు. రాధ, దాన్ని ముట్టుకోకు, ఈ చేతులు అపవిత్రం అవుతాయి. మహాపాపి, అది తగుతున్న గదులు అదే పడ్డది. ఈ రోజుతో మన పీడ వదిలిపోయింది.